బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారి కలవబోతున్నారు చంద్రబాబు పవన్. ఈ నెల 31న చంద్రబాబు పవన్ భేటీ కాబోతున్నట్టుగా తెలుస్తోంది. అదే రోజు బీజేపీ నేతలతోనూ చంద్రబాబు సమావేశం కాబోతున్నట్టుగా సమాచారం అందుతోంది. రేపు ఉండవల్లికి విడబోతున్నట్టుగా తెలుస్తోంది చంద్రబాబు. ముఖ్యంగా పోలింగ్ జరిగిన తీరు, తర్వాత పరిణామాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. దాంతోపాటు జూన్ 3న పవన్ కళ్యాణ్ కీలక భేటీ ఉంది చంద్రబాబుతో. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది. కౌంటింగ్ రోజు అక్కడే ఉండబోతున్నారు చంద్రబాబు పవన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు భేటీ కావడం ఇదే తొలిసారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎన్నికలకు ముందు సమావేశాలు కావచ్చు, లేకపోతే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అభ్యర్థుల ప్రకటన కావచ్చు. ఆ సందర్భంలో ఇద్దరూ కలిసి వేదికను పంచుకున్న సందర్భాన్ని మనం చూసాం. కానీ ఎన్నికల తర్వాత తొలిసారి భేటీ కాబోతున్నారు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు. పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారి కలవబోతున్నారు చంద్రబాబు పవన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈ నెల 31న చంద్రబాబు పవన్ భేటీ కాబోతున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రకాష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు భేటీకి సంబంధించి ఎటువంటి అంశాలు ఆ భేటీలో ప్రస్తావించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఆ రోజు ఎటువంటి అంశాలకు సంబంధించి డిస్కషన్ జరగబోతోంది వాళ్ళిద్దరి మధ్య? ఎస్ సచిన్, మనం ప్రధానంగా చూసుకుంటే పోలింగ్ తర్వాత అలాగే జనసేన అధ్యక్షుడు అలాగే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తొలిసారిగా కలవబోతున్నారు. దానికైతే డేట్ కూడా ఫిక్స్ అయిందని చెప్పాలి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా విదేశ పర్యటన ఉన్నటువంటి చంద్రబాబు కూడా ఇప్పటికే చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో, అలాగే పోలింగ్ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఒకవేళ పోలింగ్ శాతం పెరిగిన పోలింగ్ శాతం ఏ విధంగా ఉంది, పెరిగిన పోలింగ్ శాతం ఎవరి వైపు మొగ్గు ఉంది, మొత్తం దానితో పాటు బీజేపీ నేతలు కూడా అదే రోజు 31వ తేదీన కూడా కలవబోతున్నారు. మొత్తం ముగ్గురు కలిసి మొత్తం ఈ యొక్క పొత్తు ఎన్డీఏ కూటమి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ శాతం పెరిగింది, ఎలా ఉంది అనేది కూడా పరిస్థితులపై పూర్తిగా చర్చించే అవకాశం కూడా క్లియర్ కట్ గా పడుతుంది మనం ప్రధానంగా చెప్పొచ్చు. అంతేకాకుండా ఆ తొలిసారి కలిసిన అంటే మొన్నటి వరకు ప్రచారాల్లో ఉన్నారు, ప్రచారాలు అయిపోయిన తర్వాత పోలింగ్ తర్వాత అందరూ కూడా ఎక్కడికే నాయకులు అక్కడ వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి దానిపై కూడా మాట్లాడబోతున్న పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా కీలకమైన అంశాలే మాట్లాడే అవకాశం కూడా క్లియర్ కట్ గా కనపడుతుందని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడంతా కూడా కూటమికి అంతా అవకాశం ఉందని ఒక పక్కన మరో పక్కన చెప్తుండే, అలాగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే రాజకీయ పరిణామాలు ఒకవేళ పోలింగ్ కౌంటింగ్ రోజునే ఎటువంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి లేదా అనే దాని మీద కూడా అక్కడ కౌంటింగ్ పక్కన వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు కూడా దీనిపై కూడా చర్చించే అవకాశం అయితే క్లియర్ కట్ కనపడుతుంది. అంటే 31వ తేదీన అయితే మంగళగిరిలోనే ఉంటారు, మంగళగిరిలోనే కలిసే పరిస్థితి అయితే ప్రధానంగా చెప్పాలి. అంతేకాకుండా 3వ తేదీన కూడా మంగళగిరిలోనే ఉంటూ మరొకసారి కూడా సమావేశం అయ్యేందుకు కూడా ఏర్పాటు కూడా చేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ పోలింగ్ తర్వాత పెరిగిన పోలింగ్ శాతం పైన కూడా క్లియర్ కట్ గా చర్చిస్తారు, అలాగే అధినాయకులు వచ్చినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయని కూడా ముఖ్యంగా వాటిపైనే చర్చించే అవకాశం కూడా క్లియర్ కట్ గా ఉంటుందని చెప్పాలి. కొన్ని సర్వేలు అయితే రకరకాల ఆధారంగా సర్వేలు జరుగుతున్నాయి, ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గం ఉన్నటువంటి ఆ ఫలితాలపై ఏ విధంగా ఉంటుందన్న కూడా చర్చ పక్కన అయితే జరుగుతుంది. మరో పక్కన ఆ అంచనాలు మించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి చర్చ జరుపుతారు, అలాగే బీజేపీ నాయకులు అలాగే జనసేన నాయకులు మొత్తం అంతా కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దీనిపై వాళ్ళ కలయికపైనే చర్చనీయాంశంగా మారిందని ప్రధానంగా చెప్పవచ్చు సచిన్. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎన్నికల తర్వాత తొలిసారి భేటీ కాబోతున్నారు, అంటే పోలింగ్ ముగిసిన తర్వాత తొలిసారి కలవబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. ఈ నెల 31న చంద్రబాబు పవన్ భేటీ కాబోతున్నారు. అదే రోజు బీజేపీ నేతలతోనూ చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఇక రేపు ఉండవల్లికి వెళ్లబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత పరిణామాలపై చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. జూన్ 3న పవన్ కళ్యాణ్ కీలక భేటీ ఉంది చంద్రబాబుతో. మంగళగిరిలోని పార్టీ ఆఫీస్కి పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ నేతలు కార్యకర్తలతో ఆయన సమావేశం కాబోతున్నారు. కౌంటింగ్ రోజు అక్కడే ఉండబోతున్నారు, అంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉండబోతున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్. అక్కడ ముఖ్యంగా కౌంటింగ్ సంబంధించి ఎలా జరుగుతోంది అంశాలకు సంబంధించి పర్యవేక్షించే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు అక్కడ ఉండబోతున్నారు, అక్కడ కార్యకర్తలు ఎందుకంటే అక్కడ ఎలా ఉండాలి, కౌంటింగ్కి సంబంధించి ఆ కేంద్రాల దగ్గర ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి, ఈ అంశానికి సంబంధించి కార్యకర్తలకు డైరెక్షన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు.